కరీంనగర్ జిల్లాలో మంతెని నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నేత దొద్దిళ్ల శ్రీధర్ బాబు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఓడిన పుట్ట మధుకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. మంతెని నియోజకవర్గంలో దొద్దిళ్ల శ్రీధర్ బాబు 4 సార్లు విజయం సాధించారు. ఆయన మాజీ స్పీకర్ దొద్దిళ్ల శ్రీపాదరావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. గతంలో వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు శ్రీధర్ బాబు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయినా 2014లో ఓటమి పాలయ్యారు. తిరిగి 2018లో గెలుపొందారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంతెనిలో మరోసారి జెండా ఎగరవేయాలని శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నప్పటికీ పుట్ట మధు ఈసారి ఆయనకు ఝలకిస్తానంటున్నారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఈసారి గెలుపు పక్కా అంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంతెనిలో పోలింగ్ బూతుల సంఖ్య 288. పురుష ఓటర్లు 113,828. మహిళా ఓటర్లు 116,458. ట్రాన్స్జెండర్లు 20 మంది కాగా మొత్తం ఓటర్లు 230,306 ఉన్నారు. మంతెని అసెంబ్లీ నియోజకవర్గంలో 300 కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉండగా మాదిగలు, పద్మశాలీలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. 300 కాపు ఓటర్లు 13.5% ఉండగా మాదిగలు 12%, పద్మశాలీలు 12% వరకు ఉన్నారు. ఇతర బీసీ వర్గాల ఓటర్లు 10.5% వరకు ఉన్నారు. గౌడ, మాల సామాజిక వర్గాల ఓటర్లు సుమారుగా 9% అటూ ఇటుగా ఉన్నారు. లంబాడ 5.5%, తెనుగు, ముదిరాజ్ 5%, రెడ్డి సామాజిక వర్గం 4%, గొల్ల కురుమలు 4% ఉండగా ఇతర ఓటర్లు 16% వరకు ఉన్నారు.